రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందుకుంటున్న జాబితాలో అనర్హుల పేర్లు తొలగించడంపై విమర్శలు వెడివెత్తుతున్నాయి. ఈ క్రమంలో బాధితులకు అండగా నిలుస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తొలగించిన పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి మండల తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. వృద్ధాప్య కావచ్చు, వితంతు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మీద కావచ్చు, ఈ పెన్షన్లు గతంలో ఇస్తున్న మొత్తం కూడా ఆనాడు ప్రభుత్వ అధికారులు విచారణ చేసే పెన్షన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు నిబంధనలు కొత్తగా తీసుకొచ్చి ఆ పెన్షన్ రద్దు చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఏం చెప్తున్నారంటే ఆదాయం ఎక్కువ ఉందని చెప్పి ఒకడు, 4 చక్రాల వెహికల్ అని చెప్పి ఒకళ్ళకి, ఇంకా కరెంటు బిల్లు ఎక్కువ ఉందని చెప్పి కొంతమందికి, ఇంటి కొరత ఎక్కువ ఉందని చెప్పి ఈ విధంగా పెన్షన్లు అప్తా ఉన్నారు. నిజంగా ఒక ఇంట్లో మాట్లాడు, ఇందాక కిస్టన్ బ్యాట్లో ఒక తల్లి 4 కొడుకులు, తల్లి పైన కరెంటు బిల్లు వస్తుంది, 4 కొడుకులు వేరు వేరు గదుల్లో ఉన్నారు, మొత్తం కూడా కరెంటు బిల్లు తల్లి పైన ఉంది. ఇంక కరెంటు బిల్లు వస్తుందని చెప్పి ఆ తల్లికి భర్త లేడు, వాళ్ళ తండ్రి లేనప్పుడు ఆమె పెన్షన్ కట్ చేశారు. వాళ్ళు చేసే పని రాడ్ పెయింటింగ్, సుతార్ పని, పెయింటింగ్ చేసే కొడుకులు ఒక్కొక్కళ్ళు ఒక గది ఇచ్చి ఉన్న గదులు ఉన్న ఇల్లు 4 గదులు చేసుకుని 4 గదులు 4 పిల్లగాళ్ళు ఉంటా ఉంటే కరెంటు బిల్లు ఆమె మీద వచ్చిందని చెప్పి వాళ్ళది పెన్షన్ తీసేయడం దారుణమైన విషయం. ఇంకో వ్యక్తి బ్యాగులు కుట్టుకుంటాడు, బ్యాగులు కుట్టుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడద్దని చెప్పి పాన్ కార్డు తీసుకుంటే మీకు ఆదాయం ఎక్కువ అని చెప్పి వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేశారు, అది పెన్షన్ తీసిపారేశారు. ఈ విధంగా ఇందాక ఆవిడ వచ్చింది, ఆవిడ నిజంగా వితంతు పెన్షన్ ఇస్తుంది, భర్త తరిపై 10 ఏళ్ళు అయింది, ఆవిడ ఇప్పుడు మరి నీకు వయసు సరిపోదని చెప్పి పెన్షన్ రద్దు చేశారు. కారణం లేకుండా నిజంగా పేదవాళ్ళకు కూడా ఇచ్చే పెన్షన్లో కూడా ఏదో విధంగా తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గించుకోవడం కోసం తప్పించుకునే ప్రభుత్వాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో గతంలో పార్టీలు అతీతంగా ఏ విధంగా పెన్షన్లు పేదవాళ్ళకి ఇచ్చామో అదేవిధంగా గతంలో ఉన్న పెన్షన్ దాన్ని కొనసాగించాలి. ఈ ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు ఇచ్చారు, 45 వయసు దాటితే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా పెన్షన్లు ఇస్తున్నారు, ఆ నిబంధన పక్కన పెట్టారు. ఈరోజు 60 సంవత్సరాలు ఉన్నారు, 60 సంవత్సరాలు ఇచ్చిన కూడా మీరు ఇచ్చే నిబంధన ప్రకారం చాలామంది పెన్షన్లు కోల్పోతున్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇచ్చే పెన్షన్లు కొనసాగించాలి, కొత్తగా ఒక పెన్షన్లు ఇవ్వని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డు, రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా పక్కా గృహము లేక ఆరోగ్య చేయవద్దని ఆశ, ఆ రేషన్ కార్డు కూడా తీసేయడం కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వాన్ని పేదవాళ్ళని ఏదైతే ఉన్నారో గతంలో పెన్షన్ ధర కావచ్చు, రేషన్ కార్డు ధరలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు అదే విధంగా మేము చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కనుక కొనసాగకపోతే తప్పకుండా ఎవరైతే పెన్షన్లు కోల్పోయారో, ఎవరైతే రేషన్ కార్డు కోల్పోయారో వాళ్ళ తరపున మేము దేనికైనా సిద్ధమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.